యవన ప్రాయంలో ఉన్న నువ్వు ఎవ్వరైనా సరే ఒక యవన ప్రాయంలోనే యవన ప్రాయంలోనే కాదు నీ వయసు ఎంత అయినప్పటికీ నీ తల్లిదండ్రులు నీ పేరెంట్స్ నిన్ను నమ్మి నీకు ఫ్రీడమ్ గనక ఇస్తే నీకు గనక ఫ్రీడమ్ అంటే నీకు 24 గంటలు మొబైల్ వాడడానికి లేదా నువ్వు ఫ్రీగా కాలేజ్ వెళ్ళడానికి ఫ్రీగా స్కూల్కి వెళ్ళడానికి ఫ్రీగా జాబ్ చేయడానికి ఇక దేనికైనా సరే నీకు ఫ్రీడమ్ ఇస్తున్నారు అంటే ఆ ఫ్రీడాన్ని వంకర మార్గంలో ఉపయోగించుకొని ఆ ఫ్రీడాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీడాన్ని తప్పు మార్గంలో ఉపయోగించుకొని వారికి ఇష్టం లేని తప్పు పనులు చేస్తూ వారిని బాధ పెట్టేలాగా పనులు చేస్తూ నీకు విచ్చలవిడాయిగా చలామునవుతూ ఉన్నావేమో జాగ్రత్త పెట్టుకో. నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫ్రీడాన్ని తప్పుగా యూటిలైజ్ చేసుకొని తప్పుగా వాడుకొని వారి గొంతును కోసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు. వారిని నమ్మి లేదా వారిని మోసం చేసే లాగు నువ్వు ఏదైనా చేస్తుంటే ఇప్పటికైనా సరే దాన్ని సవరించుకోవడానికి ప్రయత్నించే లేదు అంటే నీ తల్లిదండ్రులను ఒక్కరే నష్టపోరు. ఒకవేళ నీ తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు కాపాడబడినా కానీ నీవు భయంకరంగా నష్టపోతావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో.